రేయ్, నా రూమ్ అంతా నేను అంత క్లీన్ గా పెట్టుకుంటే నువ్వు వచ్చేంతా కంపు కంపు చేస్తున్నావు. లేరా ఇక్కడ నుంచి. ఏయ్ లేరా. బా ఏంటి పొద్దు పొద్దున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అమ్ముకునే దానిలా అలా అరుస్తున్నావు? కూరగాయలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అమ్మ నా రూమ్ క్లీన్ చేస్తుంది, అందుకే ఇక్కడ పడుకున్నాను. అయినా ఇప్పుడు ఏమైంది? ఇది నా రూమ్, నా బెడ్. నువ్వు కట్టించావు ఇదంతా? హా, నువ్వు కట్టించావా? ఇదంతా నేను సెటప్ చేసుకున్నా. ఆ సెట్ చేసినావే ఈ బెడ్, ఈ బెడ్షీట్, ఈ గోడల పెయింట్ అన్ని నువ్వే వేపిస్తున్నావే. నీకు వచ్చే సరే నీ మేకప్ కి నీ ఫుడ్ కి సరిపోదు, నువ్వు సెట్ చేసినావు ఇదంతా. రేయ్, సాక్స్ ఏంట్రా తడిగా ఉన్నాయి. ఓ సాక్స్, నైట్ పడుకునేటప్పుడు తీయడం మర్చిపోయాను, ఉతికేసి ఆరేసిచ్చే. మమ్మీ అమ్మా, ఆ లెక్పిసుకుని నాకేయ్యు. ఆల్రెడీ వేశాను కదే. నిన్న కూడా వాడికి రెండేసావు కదా. మా నాకు ఒక్క లెగ్ పీస్ అన్న ఇవే. ఒరే, ఇందులో చాలా పీసులున్నాయి తిను. సరే సరే వెయ్ వెయ్. అది తన తన ఫ్రెండ్స్ అన్ని వంట గురించి ఏం చెప్తుందో వింటే లెగ్ పీస్ కాదు లెగ్గించుకుంది అంతో. ఏమందిరా నువ్వు చేసిన వంట అంటే దీనికి మంట అంట. రే, నేనెప్పుడు అన్నాను రా ఎప్పుడు చూసిన అబద్ధాలు చెప్తుంటో ఒక్కసారి నిజం చెప్పురా. నిజాన్ని నమ్మాలన్నా ఈ సమాజానికి ప్రూఫ్స్ కావాలి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము చూపిస్తాం. వీళ్ళ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో ఏం మాట్లాడుకుంటున్నారో చూడు. మొన్న నువ్వు చేసిన బిర్యానీ ఫోటో పెట్టి కింద క్యాప్షన్ ఏం పెట్టిందో చదువు. మా అమ్మ వంట కడుపులో మంట. అది ఎడే చూడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని ఇమోజీస్ ఎన్ని స్మైల్స్ పెట్టారు. చాలా ఇన్సల్ట్ మమ్మీ నీకా. రే ఎద్దవో, లాస్ట్ టైం మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆ కారం తినలేక చచ్చాను. మళ్ళీ చెప్తే మీ మమ్మీ బాధపడుతుందని చెప్పలేదు. అసలు ఇన్ని రోజులు మీ అమ్మ వంట తిని మీ నాన్న ఎలా ఉన్నాడో అని నాకైతే సర్ప్రైజింగ్ గా ఉంది. ఇదెవర్రా, నూనెలో వెంచిన కోళ్ళే ఉంది, ఆ కీర్తేనా? ఎగ్జాక్ట్లీ, దానికి ఈవిడేం కావాలని పెట్టిందో చూడు. నాకైతే అదే డౌట్ గా ఉంది. ఇంకొక జోక్ ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మా నాన్న తన ఫుడ్ టేస్ట్ చూసి పెళ్లి చేసుకున్నాడని. నాకైతే ఇది ఎప్పటికీ తేలని మిస్టరీలా ఉంది. అలా ఫ్రెండ్ కామెంట్, పెళ్లి కాకముందు మీ అమ్మమ్మ వంట మీ అమ్మ వంటలా చెప్పి మీ నాన్నను మోసం చేసిందే అని అంటుందే. వంటలో నాకు హెల్ప్ చేయవలసింది పోయి ఏదో కొంచెం కారం ఎక్కువైనది మాత్రాన నీ ఫ్రెండ్స్ ముందు కామెంట్స్ చేస్తావా? ఇంకెప్పుడైనా బిర్యానీ చేస్తానేమో చూడు. అమ్మా అది కాదమ్మా. ఏం చేస్తున్నారా? నీకు చెప్పాలా? సరే ఓకే, నేను బిజీగా ఉన్నాను, వాటర్ తీసుకురా పోయి. నిన్న వాటర్ తీసుకొచ్చింది కూడా నేనే, నాకు కూడా దాహం వేస్తుంది, వెళ్ళి వాటర్ తీసుకుంటురా. రే, నిన్న వాటర్ తెచ్చింది నేను, ఇవాళ నీ టర్న్. ఎప్పుడు చూసినా అబద్ధాలేనారా? అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా? ఎగ్జాక్ట్లీ 4 PM కి బ్లూ కలర్ వాటర్ బాటిల్ వాటర్ తీసుకొచ్చింది నేను. నిన్న షాప్కి వెళ్ళి ఐడెన్సిక్ తీసుకొచ్చింది నేను. అన్నికు షాంపూ బాటిల్ తీసుకొచ్చింది కూడా నేను. నిన్నటికి నిన్న అర్జెంట్గా మేకప్ కిట్ కావాల్సి వస్తే మేకప్ తీసుకొచ్చింది నేను. అన్నీ తీసుకొచ్చింది నేను. నీకు ఇదొకటి గుర్తుంది చూసావా? అది నువ్వు. అవునా? ఏం చేస్తున్నావు? నీకెప్పుడెప్పుడు ఏమేం హెల్ప్ చేశానని గూగుల్ డాక్స్లో నోట్ చేసుకుని పెట్టుకున్నాను. 10-10-2000. నువ్వింకా పుట్టలేదు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నీ వల్ల అమ్మకి దాహం వేస్తే వాటర్ అందించింది నేను. నీ వల్ల అమ్మకి వీక్గా ఉందంటే అమ్మకి ట్యాబ్లెట్స్ అందించింది నేను. నువ్వు పుట్టిన 1 మంత్ అంటే 10-11-2000 నీకు డైపర్ అవసరమైతే తెచ్చింది నేను. ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 times నీ డైపర్ని నేనే చేంజ్ చేశాను. నువ్వు స్కూల్కి వెళ్ళే ఫస్ట్ రోజు అంటే July 10, 2005 నీకు ఫస్ట్ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చింది నేను. నీ టీచర్ కొట్టొద్దని నీ హోంవర్క్ చేసి పెట్టింది నేను. స్కూల్లో అమ్మాయిని గిల్లావని టీచర్ కంప్లైంట్ చేస్తే నాన్నకి తెలియకుండా మేనేజ్ చేసింది నేను. నువ్వు ఇప్పటి వరకు తాగిన ప్రతి బీర్కి పైసలు ఇచ్చింది నేను. ఇంకా చాలు,
आपको वाटर आना ना, मैं लेके आऊंगी। मेरी बहन మా ఫ్రెండ్స్ వచ్చారు కొంచెం పైకి వెళ్ళు ఈ రోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అయినా నీ ఫ్రెండ్స్ ఏమన్నా పెద్ద పోర్టుగాల వాళ్ళని చూసి నేను భయపడి పైకి వెళ్ళిపోవడానికి హలో మేడం కొంచెం రెస్పెక్టివ్ ఎప్పుడు మీ ఫ్రెండ్స్ వస్తే అలా మాట్లాడేనా ఏ వాళ్ళకేంటా నేను రెస్పెక్ట్ ఇచ్చేది ఒక్కొక్కడికి 10 బ్యాక్లాగ్స్ ఉంటాయి సిగ్గు లేకుండా ఎవడింటికి పడితే వాడి ఇంటికి వెళ్ళి క్రికెట్ చూస్తూ వాళ్ళు ఇచ్చే టీలు బిస్కెట్ల కోసం వెయిట్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంట హలో మీరు వేసే బిస్కెట్ల కోసం మేమేం రాలేదు అవునా మరి ఎందుకు వచ్చారా మ్యాచ్ అయిపోయినాక పక్కనున్న గర్ల్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని చూసి చొంగ కాచుకోవడానికి వచ్చారా అయినా ఒక్క సిగరెట్ని నలుగురు షేర్ చేస్తూ 20 రూపీస్ థమ్సప్ బాటిల్ని గంట సేపు తాగుతూ అమ్మాయిల ముందు అలా బిల్డప్ ఇవ్వడానికి సిగ్గులేదారా దానికి నువ్వేం డబ్బులు ఇస్తున్నావా ఆయన ఇక్కడ నీ ఫ్రెండ్సే కాదు మా ఫ్రెండ్స్ కూడా రావచ్చని అమ్మ ఎప్పుడో చెప్పింది ఇప్పుడు నేను అమ్మకి చెప్పాను అనుకో ఓహో అవునా అమ్మా కార్తీక్ గారు ఫ్రెండ్స్ వచ్చారే క్రికెట్ చూడడానికి వచ్చారా చెల్లరు గాళ్ళు వాళ్ళకన్నా బిచ్చగాళ్లే కొంచెం నయం ఎప్పుడు చూసినా కాఫీలు టీలు ఉంటూ ఎదురు చూస్తూ కూర్చుంటారు వాళ్ళకేదో చెప్పి పంపించేసేయ్ ఏరా ఎప్పుడు వచ్చారు మీరు కూడా మమ్మల్ని అడుగు తినే వాళ్ళు అనే దానికన్నా ముందే వచ్చామంటే అరే మామా మా గురించి మీ ఇంట్లో ఇంత ప్రేమ ఆప్యాయతలు తెలియదురా బాబు తెలిస్తే మీ ఇంటి గుమ్మం కూడా దొక్కేవాళ్ళం కాదు మీకో దండం మీ ఇంటికో దండం అదన వెళ్దాం అరే నాన్న కొంచెం కాఫీ అయినా తాగేళ్ళండిరా మీకు ఏంటి స్టార్ట్ అయ్యారా నీ ఫ్రెండ్స్ అలా వస్తారు చూస్తాను పట్టి తిరుగుతాను చూడవే అరే మన గ్యాంగ్ లో సిస్టర్ లేని ఎవరికరా అయితే పదండి వీడింటికి వెళ్దాం వీడింటికి వెళ్దాం ఒరేయ్ జరుగురా నేను బయటికి వెళ్ళాలి నా బండి రిపేర్ వచ్చింది ఈ రోజుని బండి కావాలి అంతొద్దు ఈ బండి నాది నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి జరుగు మాకు పనులున్నాయి మాకు అర్జెంటే ఏంటి ఏంటి అర్జెంట్ నీ ఫ్రెండ్స్తో కలిసి తాగడానుకా నువ్వెక్కడికి నీ బాయ్ఫ్రెండ్ దగ్గరకు ఏంటి సినిమాకి వెళ్ళి బుక్ చేసుకున్నారా ఏంటి పూజ నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడా అరే లేదు మమ్మీ బాయ్ఫ్రెండ్ ఏం లేడు నాకు నేను శీతల గీతతో బయటికి వెళ్తున్నాను అంతే ఇగో వీడే ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నావు వాళ్ళ ఫ్రెండ్స్తో తాగి తందనాలు ఆడడానికి నీకు మందు అలవాటు ఉందా అబ్బే నాకు అసలు అలాంటి అలవాట్లు ఏం లేవమ్మా ఇదిగో ఇదే వాళ్ళ బాయ్ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది హే పూజ నిజం చెప్పు లేదమ్మా శీతల్ షాపింగ్కి వెళ్తుంటే దానికి తోడుకెళ్తున్నాను అంతే వీడే స్కూటీ గురించి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాడు ఇదిగో ఎవరు బయటకు వెళ్ళడానికి వీలేదు ఇద్దరు లోపలికి వెళ్ళండి ఈ మధ్య నేను స్లిప్పర్స్ కొనుక్కున్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బ్రాండెడ్వి ఏంట్రా ఇది నాకు జాబ్ వచ్చిందక్క హే కంగ్రాట్స్ రా పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు నాకు ఈ జాబ్ చేయడం ఏమి ఇంట్రెస్ట్ లేదు మరి ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళావురా ఇంకేం చేయమంటావు నువ్వు ఎలానో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు తర్వాత ఫైనాన్షియల్గా ఇంటిని నేనేగా చూసుకోవాలి అని చెప్పింది ఎవరు అమ్మా ఏంటమ్మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే పుట్టింటి రెస్పాన్సిబిలిటీస్తో సంబంధం ఉండదా అలా అని కాదమ్మా మ్యారేజ్ తర్వాత ప్రతి అమ్మాయికి తన హస్బెండ్ ఫ్యామిలీ పట్ల బాధ్యతలు ఎక్కువ అవుతాయి అందువల్ల పుట్టింటి వాళ్ళని పట్టించుకోవడానికి అవకాశం ఉండదు అందుకే వీడికి జాబ్ చెయ్యి ఇవన్నీ ఏం వద్దు అని చెప్పాను ఓహో సో నన్ను చిన్నప్పటి నుంచి పెంచి ఎడ్యుకేట్ చేసి ఇండిపెండెంట్గా తయారు చేసిన ఫ్యామిలీని నేను పట్టించుకోకూడదన్నమాట నా పెళ్లి తర్వాత నా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంటే ఓన్లీ నా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో లేనా మీరు కాదా రే నువ్వు స్టీరియో టైప్లో ఉండకరా నీకేం కావాలో అది చెయ్యి నా లైఫ్లో ఇంకో పర్సన్ వచ్చినా రాకపోయినా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు నాకుంటాయి ఓకేనా డాడీతో నేను మాట్లాడతాను డోంట్ వరీ రే నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచానురా నువ్వు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ కింద పడి ఏడిస్తే నీకంటే ముందు నేను ఏడ్చదానురా అలాంటిది
నువ్వు కెరియర్ విషయంలో ఇబ్బంది పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రేయ్, ఐఎమ్ హియర్, సో యు డోంట్ వాంట్ టు ఫియర్. థ్యాంక్స్ అక్క.